కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఎక్కువ సహనశీలుడు అనుకుని నేను అనుకుంటున్నాను, కానీ నాకంటే ఎక్కువ సహనశీలుడైనా. ఎందుకంటే ఏ రోజునైతే సభలో బిల్లు విషయంలో గలాటా జరిగిందో ఆ తర్వాత మూడు రోజుల తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే రోజున హైటీ సందర్భంగా మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చున్న సందర్భంలో చాలా ఆప్యాయతగా చాలా గౌరవంగా ఎక్కడ కూడా కోపం కానీ ఎంతైనా విసులుబాటు విసుగు కానీ లేకుండా అన్నా షరీఫ్ అన్న నువ్వు చాలా కలత చెందారు, మీరు ఎందుకు కలత చెందారన్నా అని అడిగారు షరీఫ్ అన్నయ్య. నన్ను ఎప్పుడు కూడా పదవితో పిలవలేదు, నన్ను ఎప్పుడు కూడా ఇంకో రకంగా మాట చెప్పలేదు, ఎప్పుడు కనబడినా షరీఫ్ అన్న అని మాట్లాడి సంబోధించారు. కాబట్టి ఆ రోజు ఎంతో గౌరవంగా ఎందుకు కలత చెందారు, అంత ఎందుకు ఒత్తిడి లోనయ్యారు అంటే అన్న చిన్నవాళ్ళం ఇంతకుముందు ఏ పదవులు చేయలేదు, ఏకాభికిగా ఎమ్మెల్సీ అయ్యాను, ఏకాభికిగా చైర్మన్ అయ్యాను, అందుకోవాల ప్రెషర్ మూలంగా కలత చెందానని అన్న చెప్పా. ఎక్కడా కూడా ఆయన మనసులో కానీ ఆయన ముఖ కళ్ళ వెళ్ళికలో కానీ నా మీద కోపం కానీ నా మీద విసుగు కానీ లేకుండా షరీఫ్ అన్న అనే మాట్లాడారు. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కనబడిన షరీఫ్ అన్న మాట్లాడతారు. కాబట్టి ఆ రకంగా నన్ను అత్యంతగా గౌరవించి గౌరవప్రదంగా మాట్లాడిన సీఎం గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.